వ్యక్తి హైపర్ సిటీ లో హైటెక్ సిటీలో ఇన్ఆర్బిట్ అనే ఒక పెద్ద మాల్ ఉంది. ఈ మధ్య మాల్ లేని ప్లేస్ ఎక్కడ ఉంది కానీ పెద్ద, అందులో కింద పెద్ద సూపర్ మార్కెట్, దాని తర్వాత పైన 3-4 అంతస్తులు చాలా షాప్స్. కాబట్టి ఈసారి చక్కగా అందులోకి వెళ్ళాడు, ఎందుకంటే ఎంట్రీ ఫ్రీ. డబ్బులు ఇవ్వాలంటే కొంచెం ఇబ్బంది. కాబట్టి లోపలికి వెళ్ళాడు, చూస్తూ ఉన్నాడు. ప్రతి చోట ప్రతి షాప్లో సేల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పనే ఒకటే, సార్ ఏమన్నా హెల్ప్ చేయమంటారా, ఏం కొనుక్కుంటున్నారు సార్, ఏం చూస్తున్నారు సార్, అందరికీ ఒకటే జవాబు ఇస్తున్నాడు. అదేంటో తెలుసా, ఉట్టినే చూడడానికి వచ్చా. ఏంటది గట్టిగా చెప్పాలి, ఏంటది, ఐ హావ్ జస్ట్ కమ్ టు లుక్, దట్స్ ఆల్. సో తను ప్రత్యేకంగా ఏదో కావాలని ఆశపడి రాలా. కాబట్టి దాన్నే ఇంగ్లీష్లో విండో షాపింగ్ అంటారు. అంటే ఏంటంటే చూసి వెళ్ళిపోవటం. కొంతమంది రేట్ చూస్తారు, కొంతమంది దాని డిజైన్ చూస్తారు, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఎందుకు ఆ చిన్న సాదృశ్యాన్ని చెప్పాను అంటే, మనిషికుండే అనేక ఆశలలో అతి ప్రాముఖ్యమైన ఆశ ఏంటంటే ఏదో ఒకటి కావాలి అని అనుకునే ఆశ. పొద్దున్న లేస్తే రాత్రి వరకు మనల్ని మనం పరిశీలించుకుంటే, వీ కీప్ లుకింగ్ అట్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ బికాస్ ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ టు సీక్ సంథింగ్. దీనినే ఇద్దరు యవనస్తులు, ఇక్కడ చాలామంది ఉన్నారు యవనస్తులు, వీళ్ళకి ఇట్లాంటి ఐడియాలు రావట్లే, వస్తే మంచిది. ఓకే, ఐఎమ్ నాట్ పికింగ్ ఆన్ దెమ్. 1996లో ఇద్దరు యవనస్తులు అమెరికాలో ఒక చిన్న గ్యారేజ్లో కూర్చొని, మనిషికి ప్రతీది వెతకటం అలవాటు, మనమే కనుక వీళ్ళు వెతికే ప్రతిదానిని మనం ఇంటర్నెట్లో కనుక అవైలబుల్ చేస్తే ఎంత బాగుంటుంది అనుకున్నారు. 17 సంవత్సరాలు అయింది అంతే, వాళ్ళ దగ్గర ఓ పెద్ద డబ్బులు ఉన్నాయని కాదు. ఇట్ వాస్ జస్ట్ ఎ రీసెర్చ్ ప్రాజెక్ట్ అబౌట్ వాట్ కెన్ వీ డూ ఇఫ్ వీ కమ్ అప్ విత్ ఎ సర్చ్ ఇంజన్. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ అ సర్చ్ ఇంజన్. వాట్ ఇంజన్ ఆర్ వీ టాకింగ్ ఆఫ్? ఏం గట్టిగా చెప్పాలి, యవనస్తులు చాలా మంది ఉన్నారు. గూగుల్ ఇస్ కాల్డ్ ద సర్చ్ ఇంజన్. చాలా భాషల్లో ఉంది ఇప్పుడు గూగుల్, తెలుగులో ఉందా తెలీదా? ఉంది. అయ్యో, ఒకప్పుడు ఈయన కోసం కనిపెడుతున్నవారు, వెతుకుతున్నవారు. ఏంటి ప్రాముఖ్యమైనది మనిషికి ప్రాముఖ్యమైనది? మొదటిది ఏంటంటే మనలో ఉన్న పాపము కడగబట్టం. వేరే ఇంకేదైనా ఉందా ప్రాముఖ్యమైనది? లేదండి. దేర్ ఇస్ నథింగ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ బీయింగ్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ కాల్డ్ క్లెన్జింగ్. సో మొదటిది, 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. వీరు లేక మనము దేవుని దగ్గరకు వచ్చి వెతకవలసింది, వెతికి పొందవలసినది. వాట్ షుడ్ యూ అండ్ ఐ సీక్ ఫ్రమ్ హిమ్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ క్లెన్జింగ్. క్లెన్జింగ్, శుద్ధి చేయబడటం నాకు కావాలి, ప్రతి మనిషికి కావాలి. ఎందుకు అంటే మనిషి పుడుతున్నప్పుడు ఒక డాగుతో పుట్టాడు, సర్ఫ్ ఎక్సెల్తో వ్యానిష్తో పోదు. పోతుందా? వి విల్ టర్మ్ ఇట్ యాజ్ హ్యూమన్ స్టెయిన్ అండ్ దట్ స్టెయిన్ ఇస్ కాల్డ్ సిన్. మనం పుట్టామా నైజంతో? ఆ మరక పోవాలి, ఆ వ్యాధి పోవాలి, ఆ క్యూర్ రావాలి. ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని, ఎవరైనా మనల్ని కలిసి ఏమండి బాగున్నారా అంటే ఏమి జవాబు ఇవ్వచ్చు? బాగున్నావు. రెండోది ఏంటి? బాగలేము. అంతేనా? రైట్. ఎలా చెప్పగలమండి మనం బాగున్నామని? మనం చెప్పేస్తే సరిపోద్దా? ఉదాహరణకి నన్ను ఎవరో కలిశారు, పాస్టర్ గారు ఎలా బ్రహ్మాండంగా ఉన్నానండి, మధ్యాహ్నం వెళ్ళేసరికి కడుపు నొప్పి వచ్చింది అనుకుందాం, ఎక్కువైపోయింది నొప్పి, గబగబ హాస్పిటల్ తీసుకెళ్ళారు, స్కానింగ్ జీనింగ్ చేస్తే అమ్మో అపెండిసైటిస్ అన్నారు. వెంటనే మీకు ఎస్ఎంఎస్లు వచ్చాయి, పాస్టర్ గారు కాబట్టి. ఆ రోజు పొద్దున కలిసిన వ్యక్తి ఏం గుర్తు చేసుకుంటాడు? పొద్దునే పాస్టర్ గారిని కలిసాను, ఆయన ఏమన్నాడు, బాగున్నారా సార్ అంటే ఏమన్నాడు, ఓరి బాపరే ఇంత ప్రాబ్లం ఉందా ఇంట్లో అని కూడా. ఎందుకు? నన్ను నేను చెక్ చేసుకోవడానికి. దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలి, నన్ను చేసి చెక్ చేసుకోవడానికి నాకు అర్హత లేదు. ఒకవేళ నేను డాక్టర్ అయితేనే తప్ప, అవునా?
మనం బాగున్నాం. ఎందుకండి, సంవత్సరానికి ఒకసారి ఒక వయసు వచ్చిన తర్వాత మెడికల్ చెకప్ కొంతమందికి వెళ్ళరు. నాకేముందండి బాగున్నాను అంటాడు. ఎందుకు వెళ్తే ఏమొస్తుందో బయటకని. వాస్తవం అది. ఎందుకు మెడికల్ చెకప్ ఎగ్జామిన్ చేస్తారంటే ఏది బయటపడుతుందో. కాబట్టి ఏం చెప్పుకుంటున్నావు, నేను బాగున్నానుగా, నేను నడుస్తున్నానుగా, యాక్చువల్గా 100, 200, 300 బీపీ ఉంది. కానీ ఎప్పుడు బయటపడుతుంది అది? ఎప్పుడు బయటపడుతుంది? చెకప్. ఇది గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గరికి పదే పదే మనం చెకప్కి రావటం మంచిది. ప్రతిరోజు రావాలి, ఎందుకంటే ఆయన ఒకసారి చూసి అది ఎక్కడ ఇక్కడ ఇది చదివితే తెలుస్తుంది మన స్టోరీ. లేదు నేను ఇక్కడ బాగున్నాను అనుకున్నా, కానీ దేవుడి వల్ల ఏం చెప్తున్నాడు, నాయన ఈ విషయంలో నువ్వు బాగలేవు, నన్ను ఏమన్నా చేయమంటావా అంటాడు. వద్దులే అంటావు మనం. ఎందుకు? ఏదైనా కొంచెం సర్జరీ చేయాలంటే అది బాధ కలిగిస్తుంది, కానీ అది చేసుకోకపోతే ఎవరికండి ప్రాబ్లం? ఆపరేషన్ అంటే భయం నీకు, కానీ ఆపరేషన్ చేసుకోకపోతే ప్రమాదం ఇంకా పెద్దదా తక్కువ? ఒక ఇంజెక్షన్ గురించి నువ్వు భయపడవచ్చు, లేకపోతే కత్తితో కోస్తారని భయపడవచ్చు, మగొడటి వారం రోజులు నొప్పి వస్తుందేమో, 2 వారాల నొప్పి వస్తుందేమో, కానీ దాని తర్వాత ఆ ఆపరేషన్ను బట్టో ఆ మందులు తీసుకోవటాన్ని బట్టో నీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. మళ్ళీ ఎవరు చెక్ చేయాలి? కాబట్టి మనల్ని చెక్ చేసే అర్హత ఎవరికి? ఆత్మీయంగా ఆయన చెప్తున్నాడు, నేను చెప్తున్నాను కాదు, బైబిల్ చెప్తున్నాను కాదు, నిన్ను నన్ను సృష్టిని సృష్టికర్త అంటున్నాడు. నాయన ఆ మొదటి దంపతులు పాపం చేశారు, దాని తర్వాత వారి ద్వారా పుట్టిన ప్రతి ఒక్కరూ పాపులుగా వస్తున్నారు. అది కాబట్టి ఇందులో నుంచి నీ క్లీనింగ్ కావాలి అంటున్నాడు ఆయన. అది ఇఫ్ యూ హ్యావ్ నాట్ సాట్ హిస్ క్లెన్సింగ్, ఫస్ట్ ఇస్ ఇప్పటి వరకు నీ జీవితం ఆయనకి సమర్పించిన వారు కొంతమంది ఇక్కడ ఉండొచ్చు, రెండవది ఆయన నామం ఎరిగిన వారు చాలా మంది ఉన్నారు, అట్టి వారికి కూడా. అదేంటండి మరి మీరే చెప్తూ ఉంటారుగా ఆయన ప్రతి పాపం ఆయన క్షమించేసినట్టు, కరెక్ట్ నేను కాదనట్లా, నువ్వు చేసినా చేస్తున్నా చేయబోయే పాపాలన్నిటి క్షమించాడు. అలాగని అందుకనే బైబిల్లో చాలా సింపుల్గా చక్కగా చెప్పబడి, ఒక మనిషి ఒకసారి స్నానం చేస్తే మళ్ళీ స్నానం చేయవలసిన అవసరం లేదు, కానీ బయటికి వెళ్ళి వస్తా ఉన్నప్పుడు డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గరకో, లేకపోతే డైనింగ్ టేబుల్ లేకపోతే తెచ్చేసి తెచ్చేసేయి, చేయి గడుక్కో, పొద్దున స్నానం చేశానుగా, ఏమంటారు? దినమంతా బయట పోని కాళ్ళు చేతులు కాకపోయినా కనీసం వేళ్ళన్నా కడుక్కో బాబు, లేకపోతే ఏమవుతుంది? అనవసరమైంది. చికెన్ బిర్యానీ అయితే తింటావు కానీ దాంతోపాటు ఇంక కొన్ని కూడా వెళ్తాయి, రైట్? ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? అది విషయం. అంటే మళ్ళీ ఒక విశ్వాసిగా మళ్ళీ ప్రభువు నా పాపాన్ని ఒకసారి క్షమించి నేను పరలోకానికి వెళ్తానా లేదా ఇట్టంటే కాదు. నువ్వు యథార్థంగా రక్షింపబడితే ఆయన నీ పాపాన్ని క్షమించి, కానీ ప్రభు ఇదిగో నాయన నేను ఈ దినమంతా నేను ఇదిగో ఈ భూప్రపంచంలో తిరిగాను అయ్యా, నీకు తెలిస్తే కొన్ని తెలుస్తే అండి, మనం కొన్ని జనరల్గా ఒక ప్రార్థనలో ఒక డైలాగ్ వేసేస్తూ ఉంటాం ఎందుకన్నా మంచిదని. అదేంటో తెలుసా, అయ్యా తెలుసో తెలియకో చేయని పాపాలు నువ్వు క్షమించలేను, తెలుసో తెలియకో, నేను తెలిసిన అసలు ఏం లేదా నీకు, నీకు తెలుసు కానీ చెప్పవు, అయ్యా ఏదో తెలుసో తెలియకో మాటలు అన్నాను, తెలిసే అన్నావు, స్పెసిఫిక్గా చెప్పు. అదేంటి? కడుక్కోవటం. మీకు అర్థమైందా? అది కడుక్కోవటం. స్నానం అన్నది ఒకటేసారి, మొదటిసారి నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కంప్లీట్, గాడ్ ఇస్ క్లెన్సింగ్ యూ. పడమటికి తూర్పు ఎంత దూరము? అంత దూరము. నేను దాన్ని అన్నాడును, జ్ఞాపకం అయిపోయింది, కానీ ఇప్పుడు నువ్వు ఆయన బిడ్డగా ఈ లోకానికి వెళ్తున్నావు. అపవిత్రమైన లోకంలో పవిత్రంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఒకప్పుడు అనవసరంగా జీవించావు, ఒకటే రోజు పుట్టిన బిడ్డకి డైరెక్ట్గా ఇంజనీరింగ్ బుక్ ఇచ్చేస్తారండి ఎవరుగా, అది ఎదగటము, ఇది మర్చిపోతారు మనుషులు. ఎదగాలి, ఎదుగుతా ఉన్నప్పుడు ముందు కొన్ని పుట్టగానే పుట్టగానే ఇదిగో మావిడు పుట్టాడండి, నడవటం ప్రారంభించాడు, అబ్బో ఎంత అద్భుతం, దేవుడు ఎంత గొప్పవాడు కాదుగా. కొంతమంది 1 సంవత్సరం పడుతుంది, కొంతమంది 2 సంవత్సరం, కొంతమంది 3 సంవత్సరాలు అయినా మాట్లాడరు, రైట్? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ దేర్. అలాగే ఆత్మీయంగా పుట్టిన వారు ఎలాగవుతుంది, అది వారు తీసుకుంటున్న పోషన్ను బట్టి, అవునా కదా? నువ్వు కరెక్ట్గా టైంకి తింటా ఉంటే, దీని ప్రకారంగా జీవిస్తూ ఉంటే, అంటే తిని అరిగించుకుంటా ఉంటే చక్కగా ఎదుగుతావు. కొంతమంది ఏంటంటే ఆ ఎదుగుదల అటు ఇటు లేకపోవచ్చు, చాలా టైం పడుతుంది, ఐ హ్యావ్ టు గెట్ ఇన్ ఇమీడియట్లీ. బట్ వాట్ ఐమ్ ట్రై టు సే ఇస్ ప్లీజ్ సీక్ ఇస్ క్లెన్సింగ్. నువ్వు నేను ఆయన దగ్గరికి రావడానికి దేనికి రావాలండి? మనం శుద్ధి చేయబడడానికి. ఎందుకు?
ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహం మహిమను కోల్పోతున్నారు. రెండవది, ఆయన ఒక్కడే రక్షకుడు గనుక వేరే లేదు. హీ ఈజ్ ద ఓన్లీ సేవియర్ అండ్ యూ అండ్ ఐ ఆర్ సిన్నర్స్ అండ్ ఈవెన్ ఇఫ్ యూఆర్ సేవ్డ్ వీ నీడ్ హిజ్ వాషింగ్ ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్. కాబట్టి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అనగానే, ఆ మాట వినగానే, ఆహా మా పాపాలు కడిగేది ఈయనే. మీకు అర్థమవుతుందా? అది లింకు. దేవుని గొర్రె పిల్ల అనగానే వెనకాల కలిపారు. ఎందుకు? ఆయన శుద్ధి చేయటం వారికి అక్కడ వారు ఆ మాట అనలా. మీకు అర్థమవుతుందా? ఆ మాట అనలా, కానీ ఆ వినంగానే వెంబడించారు. ఎందుకు వెంబడించారంటే దానికి జవాబు ఆ ఒకటే, క్లెన్జింగ్. సో ఫస్ట్ పాయింట్, సీక్ ఇస్ క్లెన్జింగ్. వై? టూ వర్డ్స్ ఐ హావ్ టోల్డ్. వన్, బికాస్ వీఆర్ సిన్నర్. సెకండ్, బికాస్ హీఈస్ ద ఓన్లీ సేవియర్. దట్స్ ఆల్. ఇఫ్ యూఆర్ టేకింగ్ నోట్స్, సీక్ ఇస్ క్లెన్జింగ్. ప్రశ్న ఏంటంటే ఆ క్లెన్జింగ్ నువ్వు తీసుకున్నావు? ఒకే మాట చెప్పి మేము ముందుకెళ్ళిపోతాను. అదేంటో తెలుసా? పాపాన్ని కప్పుకోకు. ఇది ఒకటే నా సజెషన్ అండి. పాపాన్ని ఒప్పుకో. డోంట్ కవర్ యువర్ సిన్, కన్ఫెస్. దట్ ఈస్ ద ఓన్లీ వే ఐ కెన్ బి క్లెన్స్డ్. చాలామంది దగ్గర మనం దాయొచ్చు చాలా జాగ్రత్తగా. నేను ఇదే చేశాను. 7వ తరగతిలో సిగరెట్లు, అది నా స్టోరీ. బిహెచ్ఎల్లో బ్రహ్మాండమైన వాతావరణం. 8వ తరగతిలో తాగుడు. 12వ తరగతిలో బయటపడింది. అప్పటి వరకు మేనేజ్ చేసామన్నమాట. క్రేన్ ఒక్కపడో మింటో ఏదో వేసుకుని సిగరెట్ తాగిన 3 గంటలకి ఇంటికి వచ్చి వెంటనే బాత్రూమ్కి వెళ్ళి పళ్ళు దోముకొని, అనవసరం టైంలో పళ్ళు దోముకుంటాం. ఎందుకు ఇవన్నీ? దేనికి? ఏమంటారు దీన్ని? కవరప్. కవరప్. బట్ విత్ గాడ్ కెన్ ఐ కవర్? మన రహస్య పాపములు కూడా ఆయన ఎదుట స్పష్టంగా ఉన్నాయి. సో దెర్ ఇస్ నో పాయింట్. ఇఫ్ యూ హ్యావ్ బీన్ కవరింగ్ అప్, కమ్ టు యువర్ ఫాదర్ అండ్ సే, లార్డ్ ఫర్గివ్ మీ. ఒకవేళ ఇప్పటి వరకు ఎప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే ఈరోజు చెప్పు, అయ్యా చాలా నేను ఇటువంటి అడ్జస్ట్మెంట్ చేసుకుని చాలా మేనేజ్ చేసుకున్నా. దట్ ఇస్ ఫస్ట్. నెక్స్ట్ చదివేసి అమ్మా, ఇంకో 2 విషయాలు నేను ముగించేస్తా. యేసు వెనుకకు తిరిగి, ఎప్పుడు వెనక్కి తిరిగాడు ఆయన? ఎప్పుడు వెనక్కి తిరిగాడు? ఎందుకు వెంబడిస్తున్నారు? ఇల్లు యేసుప్రభు పిలిచాడా? ఏమండి, యేసుప్రభు ఏమైనా మాట్లాడాడా? లేదు. ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహాను. వీళ్ళ గురువు, వీళ్ళ గురువు. వీళ్ళు ఎవరు శిష్యులు అప్పటి వరకు? బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులు. ఆయన ఏమన్నాడు? అరే ఏ వ్యక్తి కోసం అయితే మాట్లాడుతున్నానో అదిగో ఆయన నడుచుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల అనగానే, రే పదరా వస్తా ఉంటే జెన్యున్ క్వశ్చన్ అడిగాడు ఆయన. ఆయన వెనకకు తిరిగి, వారు తనను వెంబడించుట చూచి, వారు తనను వెంబడించుట చూసి, మీరేమి వెదుకుచున్నారని వారిని అడుగు. మీరు అది వాళ్ళ మనం ధ్యానం చేస్తాం. వాట్ ఆర్ యు సీకింగ్ ఇస్ వాట్ హి ఆస్క్డ్. మీరు ఏమి వెతుకుచున్నారు? ఈరోజు దేవుడు మన ప్రతి ఒక్కరిని అడుగుతున్న ప్రశ్న ఇది. ఏమి వెతుకుతున్నావు? కొంతమంది మన జీవితంలో ఒక మాట చెప్పి కొంచెం ఈ విషయాన్ని చూద్దాం. మనం ఎందుకు ఆయనను వెంబడించాలో అదొక్కసారి చూసేసి, ప్రథమముగా దేవునిని వెంబడించుట ఆయన మన పట్ల చేసిన ఈ గొప్ప త్యాగమును బట్టి మనం ఆయన్ని వెంబడించాలి. దట్ ఈస్ ద బిగినింగ్. వై? బికాస్ హీ డైడ్ ఆన్ అవర్ బిహాఫ్. మనకి బదులుగా ఆయన మరణించాడు గనుక నేను ఆయన యందు విశ్వసిస్తే నేను అది నమ్మి ఆయనని వెంబడించాలి. కానీ ఆ రీతిగా వెంబడించటం, నా మాటలు జాగ్రత్తగా వినండి, ఆ రీతిగా మనం ఆయనని వెంబడిస్తున్నప్పుడు ఆయన మన జీవితముల్లో కేంద్రమైపోవాలి. అది అల్టిమేట్. క్రిస్టియన్ లైఫ్లో ద అల్టిమేట్ ఈస్ దట్ క్రైస్ట్ అండ్ హిస్ లైఫ్ షుడ్ బీ మై కాన్స్టెంట్ పర్స్యూట్. పర్స్యూట్ అంటే ఏంటో తెలుసా? చాలా తీవ్రంగా ఆశతో వెంబడించుట, ఆసక్తితో వెంబడించుట. క్రీస్తు ప్రభువు వారిని ఆయన జీవితము
నాకు అతి ప్రాముఖ్యము అని నేను ఆయనని వెంబడించాలి. నౌ చెక్ యువర్ లైఫ్. ఈజ్ క్రైస్ట్ అండ్ హిస్ లైఫ్ యువర్ అల్టిమేట్? అదే పౌలు చేశాడు. సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారినప్పుడు చేసింది అది. అన్నాడు, క్రీస్తేర్సు గూర్చిన జ్ఞానమును సంపాదించుకున్నటకు నాకు కలిగినదంతయు పెంటతో సమానం అన్నాడు. ఈయన దగ్గర ఉన్నది మామూలు కాదండి. ఆస్తిపరుడు, మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయన, అన్ని పాజిటివ్సే. కానీ అన్నాడు, అమ్మో, దట్ ఈస్ కాల్డ్ పర్స్యూట్. క్రైస్ట్ అండ్ హిస్ లైఫ్ హెస్ బికమ్ హిస్ కాన్స్టెంట్ పర్స్యూట్. సో ద క్వశ్చన్ ఈస్ వై ఆర్ యూ? ఎందుకంటే ఆయన నామము ఎరిగిన వారు ఇక్కడ అనేక మంది ఉన్నారు కాబట్టి, ఎంతో కాలం నుంచి ఆయనని వెంబడిస్తున్నవారు, ఆయనలో అనేక విషయాలు వెతుకుతున్న ఉన్నవారు ఉన్నారు కాబట్టి, ప్రశ్న అట్టి వారు అందరికి, అందులో నేను ఒకడిని, ఎందుకు ఈ ప్రశ్న కూడా వేసుకోవాలి. ఎందుకు అంటే ఆయన వెంబడిస్తున్నవారు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను ఎందుకు వెంబడిస్తున్నా? ఈజ్ ఇట్ ఎ రైట్ క్వశ్చన్? వై ఆమ్ ఐ ఫాలోయింగ్ హిమ్ అండ్ వాట్ ఆమ్ ఐ సీకింగ్? నేను ఎందుకు ఆయన్ని వెంబడిస్తున్నాను? ఆయన నుంచి వెతుకుతున్నది ఏంటి? కొంతమంది ఎందుకు వెంబడిస్తారో చెప్తాను. మూడు భాగాలుగా చేశాను నేను దాన్ని, టైం లేక. ఒకటి ఏంటంటే సోషల్ బెనిఫిట్ అంటారు, అంటే సమాజపరంగా ఒక గుర్తింపు కోసము ఏం చేస్తారు, దేవుని సన్నిధికి లేక సంఘానికి వస్తారు. ఎందుకంటే అక్కడ మ్యూజిక్ బాగుంటుందండి, అక్కడ వర్షిప్ బాగుంటుంది, మంచి మంచి ప్రోగ్రాములు చేస్తారు, బేతెల్లో ఏది చేసినా డబ్బులు తీసుకోరు, చక్కగా నాన్ వెజ్ పెడతారు, బిర్యానీ పెడతారు, బాగుంటుంది, చల్లగా ఉంటుందండి ఏసీ. ఏదో పీటర్ గారు బాగానే చెప్తాడండి కాసేపు. ఏ చర్చ్? ఏసీ చర్చ్ ఉంది కదండి, అదనమాట. ఏసీ చర్చ్కి వెళ్తున్నాం, అయితే కొంతమంది ఇంకా మెగా చర్చ్కి వెళ్తున్నాం, తెలుసు తెలీదా? దిస్ ఆల్ ఫర్ సోషల్ బెనిఫిట్. సెకండ్ వన్, ఈ కేటగిరీ చాలా ప్రాముఖ్యం. ఎవరికి ఎవరికి అంటే, పుట్టుకతోనే క్రైస్తవ కుటుంబాలు ఉండేవారు, అట్లాంటి వ్యక్తి నేను ఒకడిని. ఎందుకు వెళ్తున్నారంటే అలవాటు. నిజం చెప్పండి, హ్యాబిట్. చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ సండే స్కూల్ తీసుకెళ్లారండి, పెళ్ళయ్యాక కూడా మా ఆవిడ రమ్మంది వస్తున్నా, రాకపోతే బాగోదు కదా, రావాలి. ఆదివారం గుడికి వెళ్ళిపోతే ఏం చేస్తారండి? కొంతమంది ఆ రకంగా వస్తారు. మీకు అర్థమైందా? వాట్ విల్ ఐ డూ ఇఫ్ ఐ డోంట్ గో టు చర్చ్? ఐ మస్ట్. ఒక క్వశ్చన్ వేసుకో, ఆర్ యూ కమింగ్ బికాస్ యూ హ్యావ్ టు కమ్ ఆర్ యూ వాంట్ టు కమ్? ప్రశ్న ఏంటో తెలుసా? రావాల్సి ఉంది కాబట్టి వస్తున్నావా, రావాలనుకొని? క్రైస్తవ కుటుంబంలో పుట్టాక రాకపోతే ఎలాగండి అనుకొని వచ్చేవాళ్ళు ఉండొచ్చు. నాకు రావాలని ఉంది. ఇట్ ఈస్ నాట్ ఐ డోంట్ కమ్ బికాస్ ఐ హ్యావ్ టు కమ్. ఇక నాన్నగారు చనిపోయాక పాస్టర్ అయ్యాక ఇంకేం చేస్తాను, ప్రతి ఆదివారం రావాలిగా అనుకొని వచ్చాను అనుకోండి, గుడి ఖాళీ అయిపోద్ది. ప్లస్ అలాగ 18-19 సంవత్సరాలు రావడానికి ఉండదు, వస్తే ఫేస్ ఇలా నవ్వుతూ ఉండదు గ్యారంటీగా. రావాలని వచ్చుకుని వచ్చేవాళ్ళ ఫేస్ ఎలా ఉంటుందో వద్దులేండి. ఆర్ యు గెటింగ్ ద పాయింట్? కొన్ని కొన్నిసార్లు కొన్ని నచ్చని పనులు చెప్తే మనం చేస్తూ ఉంటే అది బాగుంటుంది. గిన్నెలు తోమాలి, నా ఫేవరెట్. వెళ్తావు కిచెన్కి తోమడం, నాట్ దట్ యు వాంట్ టు, యు హ్యావ్ టు. మమ్మీ ఇంకా గిన్నెలు ఉన్నాయా, ఇంకిచ్చే. కొంతమంది బుక్స్ తీస్తారు చదవడానికి, రే చదువుతున్నా, చదువుతున్నానుగా అంటే చదవకపోతే ఏం చేస్తాం, తప్పుతుందా? మీకు అర్థమైంది కదా ఇది. ఈ కేటగిరీలో చాలా మంది పుట్టుకతో ఉన్న క్రైస్తవులు ఉన్నారు. ఐ హ్యావ్ టు గో టు చర్చ్. If you say, I want to go, it's a different thing. Then you are, I'll just tell one thing and move. Then you are coming not out of habit, but out of your heart. Alavatu paranga kaadu, nee hrudayapurvakanga vastunnavu, chaala teda undi. Are you coming because it is your habit to come? Are you coming because your heart is telling, I want
నాట్ హ్యావ్ టు. మీకు అర్థమైందా? అది రెండవ కేటగిరీ. ఇంకొక కేటగిరీ చెప్పి వెళ్ళిపోతాను. ఇంకొక కేటగిరీ, భలే ఇంట్రెస్టింగ్ కేటగిరీ ఇది. ఇదేంటంటే కొంచెం బాగుంటుందండి గుడికి వస్తే. దీన్నే సైన్స్లో, మెడికల్లో ఏమంటారు తెలుసా? థెరపీ అంటారు. యేసు ప్రభు వారు థెరపిస్ట్, ఫిజియోథెరపీ చేస్తారు కొంతమంది. మరొకరు ఇంకొక థెరపీ అంటే కొంతమంది మసాజ్ చేయించుకుంటారు. బాడీ థెరపీ. ఎందుకంటే హాయిగా ఉంటుందండి. ఎందుకు? ఏదో కొన్ని తప్పులు చేశాంగా ఆ గిల్ట్ ఉంటుంది. ఆ గిల్ట్ పోవాలి అంటే, ఆ దోషం పోవాలి అంటే వచ్చి కూర్చుంటే. ఎందుకు? ఏదో మరీ సండే మార్నింగ్ సీరియల్ చూస్తే బాగోదులేండి, వారం అంతా చూశానుగా, ప్రభు వచ్చేస్తే కొంచెం అంటే నెమ్మదిగా దేవుని సార్, అదొక మనకొక మనకొక మంచి ఫీలింగ్ అన్నమాట. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ థెరపిస్ట్. హీ విల్ మేక్ యూ ఫీల్ బెటర్. లెట్ మీ యూజ్ దట్ వర్డ్. అంటే గుడికి వస్తే ఆ గంట రెండు గంటలు ఎట్లా ఉంటుంది? కొంచెం బాగుందండి. వారం రోజులు చేసినవన్నీ వెళ్ళానుగా గుడికి, చందా ఇచ్చానుగా. దీస్ ఆర్ నాట్ రీజన్స్ ఫర్ యూ టు సీక్ అండ్ ఫాలో. ఆయనని వెంబడించడానికి ఇవి కాదండి కారణాలు. ఆయన్ని వెంబడించడానికి మొదటి కారణం ఏంటి? శుద్ధి చేయబడడానికి వెంబడించాలి. ఐ హ్యావ్ టు కమ్ టు హిమ్, ఐ హ్యావ్ టు సీక్ హిమ్, బికాస్ ఐ నీడ్ హిస్ క్లెన్సింగ్. సెకండ్, ఐ నీడ్ హిస్ కమాండ్. వెనక్కి తిరిగి, ఇప్పుడు చదవమ్మా వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటి? వెనక్కి తిరిగి మీరు ఏమి వెతుకుచున్నారంటే వీళ్ళు చెప్పింది ఏంటి? వారు రబ్బీ అన్నారు. ఒక నిమిషం అక్కడ ఆగుదాం, టైం అయిపోతుంది. రబ్బీ అన్న పదమునకు అర్థం ఏంటి? బోధకుడా, టీచర్. అంటే వీరు ఏమి వెతుకుతున్నారు, ఎందుకు వెంబడించారంటే ఆయన చెప్పే మాటలు వినాలి అని, ఆయన ఆజ్ఞ ఇవ్వాలి అని. సో ద సెకండ్ థింగ్, వై ఐ నీడ్ టు సీక్ హిమ్, ఈజ్ టు సీక్ హిస్ కమాండ్ ఇన్ మై లైఫ్. నా జీవితమునకు ఆయన యజమాని, ఆయన యజమాని. హీఈస్ ద మాస్టర్ ఆఫ్ మై లైఫ్. వెన్ ఐ గివ్ మై లైఫ్ టు హిమ్, నా జీవితం ఆయనకి ఇచ్చినప్పుడు నేను ఆయన్ని వెంబడిస్తున్నాను. ఆయన శుద్ధి చేయడానికి నన్ను, రెండవది ఆయన నాకు ఆజ్ఞ ఇవ్వడానికి. ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్ బికాస్ హీఈస్ ద మాస్టర్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐ వాంట్ టు రిసీవ్ హిస్ కమాండ్. హీఈస్ ద కమాండర్ ఇన్ చీఫ్. అలాగూ ఆయన్ని వెంబడించు, అలాగూ ఆయనని వెతుకు. ప్రభు, ఈరోజు నీ ఆజ్ఞ ఏంటి? ఉద్యోగానికి వెళ్తే వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాం కదండి. అది బాధ్యతను బట్టి చేస్తున్నావు. కానీ దేవుణ్ణి వెంబడించుట బాధ్యత కాదు. ఏమన్నా నేనది భయభక్తులతో వెంబడిస్తున్నావు. భయభక్తులతో వెంబడిస్తూ ఉంటే ప్రభు నువ్వేది చెప్పినా నేను చేస్తాను. అయ్యా, నీ దాసుడను ఆజ్ఞ ఇమ్ము. అలాగ వెంబడించాలి. ఎవ్రీడే మార్నింగ్ యూ షుడ్ సే, లార్డ్, వాట్ ఈస్ యువర్ కమాండ్ ఫర్ మీ టుడే? ఐఎమ్ యువర్ సోల్జర్. మనము ఈ లోకంలో ఆయన సైనికులము. వివిధ పోలికలు ఉన్నాయి. ఒకటి మనం పరుగు పందెంలో పరిగెత్తే అథ్లెట్ అని, సైనికుడని, సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో యాజ్ అ సోల్జర్, ఒక సోల్జర్ ఎప్పుడు ఏం రిసీవ్ చేస్తాడు? ఆజ్ఞ. ఆజ్ఞ తన బాస్ ఏది చెప్తే అది ఆర్మీ వాళ్ళ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. ఆడికి ఇంకా చాయిస్ లేదు. ఈ పని చేయాలంటే చెయ్యాలి. ఎందుకు చేయాలి? లాజిక్ ఏంటి అంతే. ఇఫ్ ద కమాండర్ గివ్స్ ఏ కమాండ్, రబ్బీ అని వాళ్ళు పిలిచారు అంటే బోధకుడా, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారంటే అయ్యా నువ్వు బోధకుడివిగా, నువ్వు దేవుని గొర్రెపిల్ల, నువ్వు మమ్మల్ని శుద్ధి చేయాలి, మా పాపమునకు విరుగుడు నీలో ఉందంటగా. రెండవది నీ ఆజ్ఞ ఏంటి? మాకు ఏమి నేర్పిస్తావు? మేము వినడానికి సిద్ధం. అలాగే ఎదుగుతామండి. ఆయన మాటలు మనం వినాలి. చాలామందికి యేసు ప్రభు రొట్టె ఆ ఫస్ట్ పాయింటే, దేవుని గొర్రెపిల్ల అంతే, దానికి మించి ఇంక దూరం వెళ్ళరు. వచ్చేసావు నువ్వు ఆయన దగ్గరికి 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల క్రితం వచ్చేసావు, లేక 5 సంవత్సరాల క్రితం వచ్చావు. లోక పాపములను మోసుకొని పోవు, దేవుని గొర్రెపిల్ల. దేవుని మాటలు విన్నావు, ఒక పాట ద్వారానో, ప్రార్థన ద్వారానో, ప్రసంగం ద్వారానో ఏదో నీ మనసు నొప్పింపబడింది, ఒప్పింపబడింది కాబట్టి ఆ రోజు ప్రార్థన చేసావు. నాయన నేను నిజంగా పశ్చాత్తాపడుతున్నా, యథార్థంగానే పశ్చాత్తాపడ్డావు. ప్రభు నన్ను బిడ్డగా చేసుకో, బాగున్నావు, పరలోక రాజ్యానికి టికెట్ వచ్చేసింది నీకు ఫ్రీ.
కానీ దాని తర్వాత ఎప్పుడూ బోధ కూడా అనలా. ఎంతసేపు నా గొర్రె పిల్ల నా గొర్రె పిల్ల అని. జీసస్ క్రైస్ట్ హస్ జస్ట్ రిమైన్డ్ ఎ ల్యాంబ్ ఆఫ్ గాడ్. హీ ఇస్ రబీ టీచర్ అండ్ హీ వాంట్స్ టు టీచ్ యూ అండ్ యు ఆర్ హిస్ స్టూడెంట్ యు ఆర్ హిస్ సోల్జర్ హీ ఇస్ యువర్ కమాండర్. ఎంతకాలం అయింది ఆయన దగ్గర నుంచి ఆజ్ఞ తీసుకొని, ఎంతకాలం అయింది నువ్వు బైబిల్ చదివి. ఈ సాదృశ్యం నేను చెప్పాను పలుసార్లు. ఓ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు కాదులేండి ఎందుకంటే నేను విజిట్ చేయనుగా, ఆయన హౌస్ విజిటింగ్కి వచ్చాడు, చెప్పకుండా వచ్చేసాడు. ఆ రోజు ఆయన బైబిల్ తీసుకొని రాల కావాలని. అప్పుడు ఇంట్లోకి రాగానే ఈవిడ, పాస్టర్ గారు వచ్చారు బైబిల్ తీసుకొని రా అంది. ఆ పాప వెళ్ళిపోయి గబగబా ఇంట్లో బైబిల్, మమ్మీ ఎదుగు బైబిల్. పాస్టర్ గారికి అయ్యా మీరు వచ్చారు ఎంత సంతోషం, నిజంగా రోజు మేము వాక్యం చదువుకుంటే కానీ మీరు చదివితే చాలా బాగుంటుంది చెప్పేస్తుంది ఇవిడ. కొన్ని కొన్నిసార్లు ఆలోచించాలి చెప్పకముందు, టకటకా చెప్పేసింది. పాప అరే భలే కుటుంబం వీళ్ళు అనుకున్నాడు ఆయన. అనుకున్న తర్వాత బైబిల్ పట్టుకొని సరేనా మా తీద్దాం అని ఇటు అనగానే టక్ మనకు అల్లద్దాలు ఇందు నుంచి పడిపోయింది బైబిల్ నుంచి. ఈవిడ ఎక్కడున్నా మర్చిపోయింది, అరే ఒక సంవత్సరం నుంచి వెతుకుతున్నా ఇక్కడుందా అంది. మరి స్టోరీ అదే. అంటే ఏంటి విషయం, అది స్టోరీ. ప్రతి వారం గురి కోస్తాం కానీ అది ఎప్పుడు తెలిసింది లేదు. లేదండి ఎదగం అండి ఎదగం. ఆయన నా కమాండర్, ఇందులో ఆయన ఆజ్ఞలు ఉన్నాయి ఆశీర్వాదాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. అది రెండవది. సో వీ షుడ్ రికగ్నైజ్ హిజ్ లార్డ్షిప్ అండ్ వీ షుడ్ రిక్వెస్ట్ హిజ్ లీడర్షిప్. దట్ మీన్స్ వీ సే లార్డ్ ఐ వాంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డైరెక్షన్ ఫర్ మై లైఫ్. నా జీవితం నాకు డైరెక్షన్ నువ్వు, నా జీవితం నాకు ఇన్స్ట్రక్షన్ నువ్వు ఇవ్వాలి, నువ్వు ఇస్తే దాని ప్రకారంగా నేను వెళ్తాను. నెక్స్ట్ చదివేసే అమ్మా చాలా చక్కని మాట, చాలా చక్కని మాట ఉంది. వారు రబ్బీ రబ్బీ అన్నారు. నీవు ఎక్కడ కాపురం ఉన్నావు? ఇప్పుడు అస్సలు వాళ్ళ హృదయంలో నాశ చెప్పేశారండి. ఇది అల్టిమేట్, దీంతో నేను ముగించేస్తాను. మనం అన్నాం ఆయన శుద్ధి చేయుట నేను వెతకాలి, ఆయన ఆజ్ఞను నేను వెతకాలి, రైట్? మూడు మాటలు చెప్తానన్నాను కదండి. మొదటిది సీక్ హిజ్ క్లెన్సింగ్, సెకండ్ సీక్ హిజ్ కమాండ్, థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ సీక్ హిజ్ కంపెనీ, ఆయన సహవాసం నాకు కావాలి. మన సహవాసం ఆయనకు కాదండి, మీకు అర్థమవుతుందా? ఎందుకు అంటే వీళ్ళేమన్నారు, నీవు ఎక్కడున్నావో నాలాంటోడు ఉండుంటే ఏమనేవాడు తెలుసా, మా ఇంటికి కొంచెం రండి, ఇది ఇష్టపడతాం. ఎందుకు? ఆయన వచ్చి కాసేపు ఉంటాడు వెళ్ళిపోతాడు, తర్వాత మన పనులు మనం చేసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? కానీ మనం ఆయన ఇంటికి వెళ్తే అక్కడే ఉండాలి. మీకు అర్థమవుతుందా? చాలా తేడా. దేకుడ వాస్ రబి యు కమ్ టు అవర్ హౌస్, బోధకుడ మా ఇంటికి రా అంటే మా జీవితంలో భాగం అవ్వు అంటున్నావు అన్నమాట. కానీ నీవెక్కడున్నావు అంటే అయ్యా నువ్వెక్కడుంటే మేము అక్కడికి వస్తాం. హల్లెలూయా. మీకు అర్థమైందా? అది ఒక విశ్వాసి జీవితంలో అతి ఉన్నతమైన ఆశ ఏంటో తెలుసా? దట్ ఐ సీకింగ్ హిజ్ ప్రెజెన్స్, ఐ వాంట్ హిజ్ కంపెనీ, ఆయన సహవాసం నాకు కావాలి, నా ఆశ నేను ఆయనతో పాటు ఉండాలి, ఆయన నాలో ఉండుట కన్నా. దిస్ ఇస్ ది అల్టిమేట్ అండ్ హైయెస్ట్ ఎయిమ్ ఆఫ్ క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ సింప్లీ లివింగ్ ఇన్ హిజ్ ప్రెజెన్స్, ఆయన సన్నిధిలో జీవించుట నిరంతరము. అదే దావీదు అన్నాడు 23వ కీర్తనలో ఆఖరిలో. మొదటి వచనం తెలుసు మనకి కదా, రెండు కూడా తెలుసేమో. సడన్గా ఆఖరి అంటే ఎట్లాగండి, రైట్? చిరకాలము యెహోవా మందిరములో అండ్ ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ వీ షుడ్ లివ్ హియర్ ఇన్ హిస్ ప్రెజెన్స్. మన జీవితంలో అతి ఉన్నతమైన ఆశ ఏంటో తెలుసా? దేవా నిత్యము నేను నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధిని అనుభవిస్తా. ఎందుకు?
ఇదిగో భూదిగంతముల వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను. హీ ఈజ్ విత్ మీ, దట్ మీన్స్ ఐ హావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సో ఐ ద అల్టిమేట్ అల్టిమేట్ డిజైర్ దట్ ఐ షుడ్ సీక్ ఇస్ లార్డ్ ఐ నో దట్ యు ఆర్ విత్ మీ, హెల్ప్ మీ లివ్ ఆల్వేస్ ఇన్ యువర్ ప్రెసెన్స్. మీకు అర్థమవుతుందా? ప్రభు నిత్యము నువ్వు నాతో పాటు ఉన్నావు, కానీ అది గ్రహించుకోకుండా జీవించే సమయాలు చాలా ఉన్నాయా నా జీవితంలో. నేను ఆఫీస్కి వెళ్తే మర్చిపోతాను, నేను రోడ్డు మీద ఉంటే మర్చిపోతాను, సూపర్ మార్కెట్కి వెళ్తే మర్చిపోతాను నువ్వు నాతో పాటు ఉన్నావని. గుడికి వచ్చినప్పుడే గుర్తుంటుందయ్యా, వాక్యం చదివినప్పుడు గుర్తుంటుందయ్యా, కాసేపు గుర్తుంటుందయ్యా, కానీ చాలాసార్లు నా జీవితంలో 24 గంటల్లో అనేక గంటలు ఐఎమ్ జస్ట్ లివింగ్ అన్కాన్షియస్లీ అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ రియలైజింగ్ దట్ ఐఎమ్ లివింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. బట్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ అల్టిమేట్, అందుకని దట్ ఈస్ అల్టిమేట్, ఆ స్థాయికి ఎదగాలి ప్రతి విశ్వాసి, దెన్ ఐఎమ్ టెలింగ్ యూ లైఫ్ విల్ బి సో డిఫరెంట్, బికాస్ ఎవ్రీథింగ్ యూ విల్ బి కేర్ఫుల్. మనం వాడే ప్రతి మాట ఆలోచిస్తాం, ప్రతి దాని గురించి ఆలోచిస్తాం. ఎందుకు? అయ్యా నేను నీ సన్నిధిలో జీవిస్తున్నాను, ఇది ఉన్నతం అండి, ఇది ఉన్నతం. నీవు ఎక్కడ కాపురం ఉన్నావు? యేసుప్రభువన్నారు వచ్చి చూడుడి, వచ్చి చూడుడి, బ్యూటిఫుల్. వెళ్ళారు ఆయనతో పాటు ఉన్నారండి. ఇవాళ మనం ధ్యానం చేసిన ప్రశ్న, మీరు ఏమి వెతుకుచున్నారు? ఇప్పటి వరకు ఆయన శుద్ధి చేయుట వెతకకపోతే ఈరోజు ఇట్ ఇస్ అవైలబుల్ అండ్ గాడ్ ఇస్ టెల్లింగ్ హూ ఎవర్ యు ఆర్ వాట్ ఎవర్ సిట్యువేషన్, నీ జీవితం నువ్వు ఎంత మెస్ చేసుకున్నా ఏం చేసుకున్నా దానిని నువ్వు సరి చేసుకోలేవు, ఆయన దగ్గరికి రా. సింపుల్, యు సే లార్డ్ ఐ మెస్డ్ అప్, యు టేక్ కేర్ నౌ. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, సృష్టించిన సృష్టికర్త ఆయన, ఆయన సరిచేస్తాడు, శుద్ధి చేస్తాడు. అది జరిగిన తర్వాత ఆయన నామం ఎరిగిన వారు అనుదినము ఆయన శుద్ధి చేయాలని ఆయన సన్నిధికి రావాలి. అది దాన్ని దేంతో పోల్చుకున్నాం మనం? కాళ్ళు చేతులు కడుక్కోవటం, స్నానం అయిపోయింది, కానీ ప్రతిరోజు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. దాని తర్వాత అయ్యా రబి మై బాస్ మై మాస్టర్ ఏంటయ్యా నీ కమాండ్, వాట్ యు వాంట్ మీ టు డూ టుడే, ఐఎమ్ యువర్ సోల్జర్, ఐఎమ్ రెడీ, గివ్ మీ ఆర్డర్స్ అనాలి, టేక్ ద మార్చింగ్ ఆర్డర్స్ అండ్ గో. ఆయన దగ్గర నుంచి ఆజ్ఞ తీసుకో, వెళ్ళు. మూడవది, అయ్యా నేను మరింత మరింత నీ సన్నిధి నాతో ఉన్నదన్న గ్రాహ్యంలో నేను. సో దేర్ రిక్వెస్ట్ వాస్ డిఫరెంట్, ఇట్ వాస్ ఎ డిఫరెంట్ రిక్వెస్ట్ బికాస్ దే డిడ్ంట్ ఆస్క్ జీసస్ టు కమ్ టు దేర్ హౌస్, దే సెడ్ వీ వాంట్ టు కమ్ అండ్ సీ యువర్ హౌస్. వారి మనవి విచిత్రమైన మనవి, ఆయనను వారి ఇంటికి రమ్మనిట అన్నది చాలామంది ఆశించేది, కానీ వారు ఆశించేది అయ్యా మేము నీ దగ్గరికి రావాలి, వి వాంట్ యువర్ కంపెనీ లార్డ్, అండ్ దట్ విల్ బీ ద డిఫరెన్స్ ఇన్ యువర్ క్రిస్టియన్ లివింగ్. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతులు. ఒక్క మారు ఒక అర నిమిషం చాలా శ్రేష్టమైన సమయాన్ని మీరందరూ ఎంచుకున్నారు దేవుని సన్నిధికి రావడానికి, దేవుని మాటలు వినడానికి, ఆయన ఆరాధించడానికి. ఇది దేవునితో మనము పెట్టుబడి చేసిన సమయం. ఐ ఆల్వేస్ టెల్ దిస్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. మనం సమయం గడిపేసాం కాదు, కాలక్షేపం చేయలేం మనం, దేవునితో పాటు పెట్టుబడి చేశాం. కాబట్టి అయ్యా ఒకవేళ మీరు ఇప్పటి వరకు మీ జీవితం ఆయనకి ఇవ్వకపోతే, యథార్థంగా మీరు పశ్చాత్తాపడకపోతే, పుట్టుకతోనే ఆ పాపపు నైజంతో పుట్టామన్న గ్రాహ్యం మీకు లేకపోతే, ఒకవేళ ఇవాళ దేవుడు మీతో మాట్లాడి మీ హృదయాన్ని కనుక కదిలించుంటే, ఆ హృదయమును కఠినపరచుకోక, నేనెవరిని నిలబడమన్ను చేతులు ఎత్తమన్న అది అవసరం లేదు, కానీ మీ హృదయం యథార్థమైన పశ్చాత్తాప ప్రార్థన మీరు చేయాలి. ఇప్పటివరకు ఎప్పుడు చేయకపోతే, రేపు మంది కాదండి, రేపు మనది కాదు, నేడు నేడు నేడు, అయ్యా నా పాపమును క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, మీ ప్రియకుమారుడైన యేసుప్రభు వారు చేసిన ఆ త్యాగాన్ని నేను నమ్ముతున్నాను అని హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి. మీరు
మన పాపములను మనం కప్పుకోక ఒప్పుకో. ఆయన నామం ఎరిగిన వారు అనేక మంది ఉన్నారు. దేని గురించి అయినా దేవుడు మిమ్మల్ని శుద్ధి చేయాలని ఆశపడుతున్నారా? డూ యూ నీడ్ సమ్ క్లెన్సింగ్ ఇన్ సమ్ స్పెసిఫిక్ ఏరియాస్ దట్ యు ఆర్ నాట్ రైట్ విత్ గాడ్? సీక్ హిస్ క్లెన్సింగ్. అయ్యా నేను క్షమించలేకపోతున్నాను, నేను ప్రేమించలేకపోతున్నాను, నేను సరి అయిన సంబంధం కలిగి ఉండలేకపోతున్నాను, వాట్ ఎవర్, ఐ నీడ్ యువర్ క్లెన్సింగ్ లార్డ్. అండ్ యు సే ఫ్రమ్ టుడే ఐ విల్ ఒబే యువర్ కమాండ్. అయ్యా నీ ఆజ్ఞ నాకు ప్రాముఖ్యం, నీ ఆజ్ఞ ప్రకారం నేను జీవిస్తాను. నీ సహవాసం ఉన్నదన్న గ్రాహ్యంలో నేను జీవిస్తాను. శ్రద్ధతో వెతకాలి, భయభక్తులతో వెతకాలి, అతి ఉన్నతమైన ఆశతో వెతకాలి. దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.